కృష్ణానది మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జూరాల, మనకు కనిపించే శ్రీశైలం డ్యామ్. మనం రిజర్వాయర్లో ఉన్నాం కాబట్టి చిన్న కనిపిస్తుంది, అదే హైదరాబాద్ చూడండి చాలా పెద్ద కనిపించింది. ఇక్కడ ఓపెన్ చేస్తే నాగార్జునసాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, లాస్ట్ బెంగాల్, బంగాళాఖాతం, సముద్రం కలిసింది. చివరిగా ఎక్కడ కలిసింది అంటే కృష్ణా జిల్లా హంసదీవి అనే ప్రాంతంలో సాగర సంఘం అయింది. కృష్ణానది టోటల్గా 1400 కిలోమీటర్ల జర్నీ చేసిందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ నదికి ఎదురు బోట్లో 16 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే శ్రీ అక్కమాదే కేవ్స్, అక్కమాదే గుహలు ఆమె కర్ణాటక ఆడపడుచు. దాదాపు 800 ఏళ్ల క్రితం ఆ తల్లి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్పి 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన కేవ్స్ లోపల కొన్ని సంవత్సరాలు పడి తపచేశారు అక్కమాదేవి. ఆ తల్లి కొన్ని కారణాల వల్ల ఉంటే బట్టలు వదిలేస్తారు, వివస్త్రంగా ఉండేది ఆ తల్లి. తన పొడవైన శిరోజాలతో శరీరం మొత్తం ఆచ్ఛాదం చేసుకుంటారు అక్కమహాదేవి. ఆమె తపస్సు ఫలితంగా కేవ్స్ లోపల పార్వతి పరమేశ్వరుడు స్వయంభూ శివలింగం ఏర్పడిందండి. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళ్తాం. శ్రీశైలం జ్యోతిర్లింగానికి 1000 రూపాయలతో అభిషేకాలు చేసుకుంటాం. ఆ కేవ్స్ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు, ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ డ్రాప్ ఆర్డర్ పెడుతుంది శివలింగం మీద. 360 రోజులు కంటిన్యూగా పడుతూనే ఉంటుంది, ఎక్కడో కొండలు పైనుంచి వచ్చిందండి, వెళ్ళినప్పుడు మీరు చూడవచ్చు. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరండి దాదాపుగాను, కానీ శ్రీ అక్కమాదేవి అమ్మ విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని తాగటానికి వెళ్లే ముందు లెఫ్ట్లో నల్లరాతి విగ్రహం ఉంటుంది, బ్లాక్ క్యాచ్, ఆమె అక్కమాదేవి. మనకి దూరదర్శనం అయితే కనిపిస్తుంది పక్కన చూడడం, అయ్యవన్నీ చూస్తాం. అదే శివలింగాన్ని తాగటానికి వెళ్ళేవాళ్ళకైతే ఆ విగ్రహం కనపడుద్ది అన్నమాట, అంత పరమభక్తురాలు ఆ తల్లి. సార్ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. మరో ఆయన రాష్ట్రపతిగా ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన హయాంలో డ్యామ్కి ఎక్కువగా కృషి చేశారు కాబట్టి ఆయన మరణానంతరం ఆయన పేరు డ్యామ్ పెట్టారు 2004లో, నీలం సంజీవ్ రెడ్డి సాగర్. క్యాజువల్గా శ్రీశైలం ఉంది కాబట్టి మనం అందరం కూడా శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తున్నాం. 1963లో నెహ్రూ గారు ఇనాగ్రేషన్ చేశారు, 1983 కంప్లీట్ అయింది, 20 సంవత్సరాలు పెట్టింది డ్యామ్ కట్టడానికి. అప్పట్లో డ్యామ్ నిర్మాణానికి అయిన ఖర్చు 568 కోట్లు, మొత్తం 12 రేడియల్ క్రస్ట్ గేట్లు, ఈ చివరి గేటు ఆ చివరి గేటు ఓపెన్ చేయరు, బ్యాలెన్స్ 10 గేట్లు మాత్రం ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 10 గేట్లు ఓపెన్లో ఉన్నాయి, బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, 10 గేట్లు ఓపెన్లో ఉన్నాయి, 10 అడుగుల మేర లేపారు అన్నమాట. ఈ చివరి గేటు ఆ చివరి గేటు ఓపెన్ చేయరు, ఎందుకంటే డ్యామ్కి ఫ్రంట్ సైడ్ రైట్ లెఫ్ట్ పవర్ హౌస్లు ఉన్నాయి అండర్గ్రౌండ్లో, ఫ్లడ్స్ వచ్చినప్పుడు వరదలకు అవి ముప్పు గురి అని చెప్పి ఓపెన్ చేయరు. 2009లో మాత్రం మొత్తం 12 గేట్లు ఓపెన్ చేశారు. 12 గేట్లు ఓపెన్ చేయటం వల్ల రైట్ సైడ్ పవర్ హౌస్ మునిగిపోయిందండి, ఖరాబ్ అయిపోయింది, దాదాపు 350 కోట్లు వస్తుంది జనకో డిపార్ట్మెంట్కి. ఒక్కో గేట్ వెయిట్ వచ్చేసి 250 టన్నులు బరువు అండి. డ్యామ్ డిజైన్ వచ్చేసి మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు, డ్యామ్ నిర్మాణ పర్యవేక్షణ చీఫ్ ఇంజనీర్ వచ్చి కేఎల్ రావు గారు, కామలక్ష్మణ పురం విజయవాడ. ఈ ఏరియా వచ్చేసి పాతాళ గంగ అని పిలుస్తారు. కాశీ నుంచి గంగానది అంతర్వాహినిని ఉద్భవించిందంటండి, అనేక తీర్థరాజాలు కలిసి పరిసర ప్రాంతాలు, అందుచేత ఈ ప్రదేశం అంత పవిత్రం అన్నమాట. చంద్రగుప్త మహారాజు తన కూతురు శాపం చేత పసల పండగ మారేడని చెప్తాడు, అందుచేత వాటర్ ఇక్కడ గ్రీన్గా కనిపించిందండి చూడటానికి, చేతులు తీసుకుంటే వెయిట్గా ఉంటాడు. మీరు శ్రీశైలం గుడిలో మండపంలో పెద్ద నందీశ్వరుని చూశారు, ఆ నందీశ్వరుని శనగల బస ఉన్నా అంటారు, సేమ్ అలాంటి నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతంలో ఉన్నారు, ఈ నందీశ్వరుని భూమి బస ఉన్నా అంటారు. అందుచేత ఇక్కడ స్నానం చేసినా తల మీద నీళ్లు చల్లుకున్నా మనం చేసిన పాపాలు పోతాం గ్రంథాలు చెప్తున్నాయండి. ఈ లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ వచ్చేసి ఇది ఇండియాలో 2 అండి. ఆ పవర్ హౌస్ ప్రత్యేకత ఏంటంటే వాటర్ రీసర్క్యులేషన్, అది ఎప్పుడు చేస్తారు, వేసవికాలం నీళ్లు తక్కువకున్నప్పుడు, నీళ్లు కావాలి కరెంట్ కావాలన్నప్పుడు వాటర్ కిందకి వెళ్ళి టర్బైన్స్లో కరెంట్ తయారు చేసుకుని రివర్స్ నదిలో వచ్చింది, అదండి దాని ప్రత్యేకత. మొన్న మధ్యన ప్రమాదం జరిగింది, 9 మంది చనిపోయారు, ఏఐ గారు వాళ్ళు చనిపోయారు కదా ఈ పవర్ హౌస్, దాని రిపేర్ నిమిత్తం ఆయన ఖర్చు 1200 కోట్లు ఖర్చు అయిందంటే 2 టర్బైన్స్ రిపేర్కి వచ్చినాయి. అప్పట్లో డ్యామ్ కట్టడానికి ఆయన ఖర్చు 565 కోట్లు, మొన్న రిపేర్ నిమిత్తం ఆయన ఖర్చు 1200 కోట్లు. డ్యామ్ కెపాసిటీ వచ్చేసి 885 అడుగులు, ప్రజెంట్ ఫుల్గా ఉందండి, ఒక అడుగు తక్కువ ఉంది, 885 అడుగులు, 215 టీఎంసీలండి కెపాసిటీ వచ్చేసి. మీరు 8000 రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఇవన్నీ చేసుకున్నా కానీ మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షిగణం దర్శనం చేసుకోమంటాడు కంపల్సరీగా, ఎందుకంటే ఆ మహానుభావుడు కైలాసంలో శివగారు ఎదుట సాక్ష్యం చెప్తారంటాడు, అలా నవ్వుడు శ్రీశైలం వచ్చారని చెప్పి. మీకు అవకాశం ఉంటే అక్కడ దిగే గోతనాథ అభిషేకం తెచ్చుకోండి, చాలా మంచిదండి. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా పక్క నుంచి వచ్చినప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయిందండి, మన తృప్తి కోసం మీకు చెప్తున్నాను.